పంచాయతీ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ఎంత ఇంత హంగామా, ఆ ఖర్చేంటి, ఆ ప్యాకేజీలు ఆఫర్లు ఏంటి? నిజామాబాద్ లోని 4 పంచాయతీల్ని చూసే వారెవరికైనా ఇదే అనుమానం కలుగుతుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు, నందిపేట, అంకాపూర్, వెల్మల్ మేజర్ గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ అభ్యర్థులు ఎంత ఖర్చైనా వెనకడడం లేదు. ఇక ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఎప్పటికప్పుడు మందు విందుతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కొందరు అభ్యర్థులైతే ఇంటికి కిలో చొప్పున మటన్ కూడా పంపుతున్నారట. అలవాటు ఉన్నోళ్లకు ఫుల్ బాటిళ్లు, మందు వాసన పడని వాళ్లకు కూల్ డ్రింక్స్ కేసులు ఇస్తున్నారట. ఇక యూత్ ఎక్కువగా ఉన్న చోట క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. ఇలా ఈ 4 పంచాయతీల్లో హంగామా చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికలు మళ్లీ వచ్చాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నందిపేటలో 5 అభ్యర్థులు ఉన్నారు. అందరూ గెలుపు పట్టుదలతోనే ఉన్నారు. అందులోనూ ఈ ఏరియా రియల్ ఎస్టేట్ కి కేర్ ఆఫ్ కావడంతో అభ్యర్థుల ఖర్చు 1 కోటి రూపాయలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు. ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీలోని అతిపెద్ద మేజర్ గ్రామ పంచాయతీ నందిపేట సర్పంచ్ గా గెలవాలంటే ఈ రోజు కొందరు డబ్బును ఆశ చూపి 50 లక్షలు కోటి రూపాయలకు పెడతామన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. పోటీ రసవత్తరంగా ఉంది. పోటీ దాదాపు ఇక్కడ 5 సభ్యులు పోటీ పడుతున్నారు. మరి గత ఎలక్షన్ లో సర్పంచ్ గా గెలవాలంటే 20 లక్షలు ఖర్చు అయిందన్నటువంటి అభిప్రాయం చాలా మంది లోపల ఉంది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇవాళ 1 కోటి రూపాయల వరకు పెట్టడానికి సిద్ధమై మీ ముందుకు వస్తున్నారు. దాదాపు 12 సంవత్సరాలుగా నందిపేట అనేది అభివృద్ధికి నోచుకోలేకపోయింది. మరి ఇదే విధంగా కంటిన్యూ అయితే రేపు ఒక మంచి వ్యక్తులు, సమాజ సేవ చేయాలన్నటువంటి తత్పరత ఉన్నటువంటి వ్యక్తులు ముందుకు రావడానికి అవకాశం అనేది లేదు. ఇంకా ఈ రాజకీయాలన్నీ కూడా డబ్బు తర్వాత కులం చుట్టూ తిరిగితే మంచి వ్యక్తులు, కుల బలం లేకుండా ఇవాళ పోటీ చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తులు 4 అడుగులు వెనక్కియాల్సి వస్తుంది. అంకాపూర్ పంచాయతీలోనూ అదే సీన్. ఇక్కడ కూడా 5 అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి ఖర్చు 50 నుంచి 80 లక్షలు దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అంకాపూర్ కు స్పెషల్ ఏంటంటే ఆర్మూర్ నుంచి అంకాపూర్ 4-5 కిలోమీటర్లు ఉండడము, ఇది మార్కెటింగ్ ఎక్కువ ఉండడము, ఈ అంకాపూర్ సర్పంచ్ అవడం కూడా ఒక అదృష్టం. ఈ అంకాపూర్ లే విషయం ఏంటంటే పంటలు, అగ్రికల్చర్ మొత్తం మీద వ్యవసాయం మీదనే దృష్టి. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లల్లా పోటీతత్వం అనేది బాగుంటుంది. ఎందుకుంటుంది అంటే ఈ ఊరికి అంత ప్రాధాన్యత ఉంటుంది. సర్పంచ్ అనేవాళ్ళు ఒక వరం ఇది రావడం, ఇది ఎవరికి వస్తా అనేది ఎవరికి తెలియదు. అలాగే ఆలూరు విషయానికి వస్తే కో అంటే కోటి అంటున్నారు అభ్యర్థులు. ఇక్కడ ఈసారి 7 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటర్లను మంచి చేసుకోవడం కోసం ఇంటింటికి రోజు మటన్ పంచిపెడుతున్నారు. అలాగే కుల సంఘాలకు పెద్ద ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలు ఆరూరు కేంద్రంగా వ్యాపారాలు కొనసాగిస్తుంటాయి. అందుకే ప్రతిసారి ఈ పంచాయతీకి డిమాండ్ ఉంటోంది. గతంలో 50 లక్షలు ఖర్చు ఉంటే ఈసారి అది కాస్త 1 కోటి రూపాయలకు చేరింది. సర్పంచ్లు ఆసక్తి చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఫుడ్ పార్క్ ఉండడం వల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా భారీ మొత్తంలో జరుగుతుంది. కావున సర్పంచ్లు 50 లక్షల నుండి 1 కోటి వరకు కూడా ఖర్చు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా ఆ విధంగానే ఉంటుంది. కావున మన ఉమ్మడికి ముఖ్యమైన బ్రిడ్జ్ కావడం జరిగింది. కావున దీనికి కూడా మనకు నిర్మల్ నుంచి వచ్చే రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. కావున ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా ఎక్కువ మొత్తంలో జరుగుతుంది. కావున అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు ఎంతవరకైనా ఖర్చు పెట్టి మా యొక్క సత్తాను చాటుకోవాలని చూస్తున్నారు. మరోవైపు వెల్మల్ పంచాయతీలో కూడా 7 సభ్యులు పోటీలో ఉన్నారు. ఇక్కడ ఒక్కో అభ్యర్థి 50 లక్షల ఖర్చుకు సిద్ధమవుతున్నారు. అలాగే మందు విందు కార్యక్రమాలు నిత్యం సాగుతున్నాయి. ఇక లిక్కర్ షాపుల దగ్గరైతే రోజు జాతర జాతరే. అలా ఉంది పరిస్థితి. మాది వెల్మల్ గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి మాకు ఇక్కడ 7 పోటీ చేసిర్రు. కానీ వెల్మల్ గ్రామ పంచాయతీకి సహకారం చేసే వ్యక్తి మాకు అభ్యర్థిగా అయితే మాకు అందరికీ సంతోషము. వాళ్ళు ఏం లేదని కానీ 7 బరిలో దిగిర్రు. వాళ్ళు ఒక్కరు కాకుండా, ఒక్కది కాకుండా ఏంటంటే 10 నుంచి 15 లక్షలు ఖర్చు పెట్టగలుగుతున్నారు. ఎవరు ఏది ఖర్చు చేసినా కానీ మా గ్రామానికి అభివృద్ధి చేసే వ్యక్తి కావాలని మేము ఆలోచిస్తున్నాము. ఇది ఆర్మూరు నియోజకవర్గంలోని 4 గ్రామ పంచాయతీల్లో పరిస్థితి. ఎమ్మెల్యే ఎన్నికల్ని తలదన్నేలా కనిపిస్తోంది హడావిడి. ఖర్చు 1 కోటి దాటినా పర్వాలేదు, కానీ పదవి ముఖ్యమన్నట్టు బరిలో సై అంటున్నారు అభ్యర్థులు.